మంత్రి కుమారుని వెంటనే అరెస్ట్ చేయాలి 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 ఎన్న సాక్షాలైన అరెస్ట్ చేయకపోవడం సిగ్గు 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 వర్గలలి కార్మిక కర్షక ఐక్యత రైతుల మరణానికి కారణమైన హోం శాఖ సహాయ మంత్రి బర్తరఫ్ చేయాలి గత 2 సంవత్సరాల కిందట उत्तर प्रदेश में जरिगिनटुवंटि दुर्घटन खंडिस्तू देशव्याप्तंगा 550 रैतु संघालु विविध देशंलो केंद्र कार्मिक संघालु ब्लाक डे गा पिलुपुलु इच्चायि अंदुलो भागंगा इवाळ विशाख नगरंलो कार्मिक संघालनि कूडा ऐक्यंगा ई ब्लाक डे निर्वहिस्तुन्नायि यूपी लोनी लखींपूर् खेरे रैतुल सभ जरुगुतुंटे आ सभ मीद केंद्र होम मंत्री अजय मिश्रा टेरे स्वयं कुट्रेसी ने रायक तुक्की जी नर्नलिस्ट अक्कडे प्राणाल कोल्पोयारु दानिकि निरसनगा देशव्याप्त ब्लाक डे पाटिंचडं जो 550 रैतु संघालु देशव्याप्त कार्मिक संघालन्नी निरसनकि पिलिपेवडं जरिगिंदि मूडु रैतु नल्ल चट्टालकु व्यतिरेकंगा సంవత్సర కాలం దేశమంతా ఉద్యమం నడిపారు 730 మంది ప్రాణాలు కోల్పోయారు 45000 కేసులు బనాయించారు అయినా విరవలేదు యూపీ ఎన్నికల్లో మోడీ నేను నల్ల చట్టాలు ఎనక తీసుకుంటారని వాగ్దానం చేసి క్షమించండి మాఫ్ కీజే అని బహిరంగంగా చెప్పి ఈ రోజుకి కూడా ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు కేసులు ఎత్తేలేదు ఆ విధంగా మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది మూడు చట్టాలు నల్ల చట్టాలు అమలు జరిగితే దేశంలో వ్యాపారం పూర్తిగా దివాలా తీస్తుంది భారతదేశం ఇప్పటికీ కూడా 65% వ్యాపారం మీద ఆధారపడినటువంటి దేశం 100 కోట్ల మందికి ఉపాధి చూపించేటువంటి ఏకైక వృత్తిదైన ఉందంటే వ్యాపారం దాని కార్పొరేటీకరణ చేస్తే యాంత్రీకరణ పూర్తిగా చేస్తే జరిగేటువంటి ఫలితం గిట్టుబాటు ధర ఉండదు రైతులకు రైతులు మలమల మాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకులన్నీ కూడా వస్తువులన్నీ కూడా ప్రయత్నంగా పెరుగుతాయి మోడీ బీజేపీ ప్రభుత్వం ఇదే విధానాలు కొనసాగిస్తే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని కార్మిక సంఘాలు రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి।